హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు యోగ్ ఫ్రాక్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. ముందుగా పైన నెక్ కోసం, కింద టాప్ కోసం ఇవి వేరే కలర్. ఇప్పుడు పైన రౌండ్ షేప్ కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎదర భాగానికి ముందు కటింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు పైన బాడీ కోసం కటింగ్ చేస్తున్నాను, రౌండ్ షేప్ కోసం. ఇప్పుడు పైన ఈ విధంగా బాడీ కోసం కట్ చేస్తున్నాను, 2½ తీస్తున్నాను మెడ పొడవు. ఇప్పుడు మెడ భాగానికి లూజ్ తీస్తున్నాను, 2½ ఇంచెస్. ఇప్పుడు ఈ భాగాన్ని మనం ముందుగా రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచెస్ తీసుకోవాలి షోల్డర్కి. ఇప్పుడు ఈ 3 ఇంచెస్ మనం రౌండ్ సర్కిల్ తీసుకోవాలి. ఈ విధంగా ఈ 3 ఇంచెస్ ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఓన్లీ ఎదర్ భాగం మాత్రమే. ఇప్పుడు ఈ ఎదర భాగంతో మనం వెనక భాగానికి తీసుకోవాలి. కొంచెం పెద్ద తీసుకున్నట్లయితే షోల్డర్ భాగం కొంచెం ఎదరకు వస్తుంది. కొంచెం పెద్ద తీసుకోవాలి ఈ విధంగా.
ఇప్పుడు మనం కింద భాగానికి తీసుకుందాం. పైన నెక్ కోసం అయిపోయింది, ఇప్పుడు కింద భాగానికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద భాగానికి రెండు ముక్కలు చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు దీని పొడవు భాగం 19 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు డోజు రోజు 21 తీసుకున్నాను. ఇప్పుడు ఈ భాగానికి మనం చంక భాగం తీసుకోవాలి. చంకకి కొంచెం భాగం తీసుకుంటే సరిపోతుంది. 1.5 ఇంచ్ లూజ్ తీసుకుంటున్నాను. పొడవు కూడా 1.5 తీసుకుంటున్నాను. ఈ విధంగా ఈ విధంగా బాక్స్ తీసుకొని కొంచెం రౌండ్ తీసుకోవాలి. ఎందుకంటే పైన ఆల్రెడీ రౌండ్ ఉంది కాబట్టి కొంచెం తీస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం ఇదే భాగానికి లైనింగ్ కూడా తీసుకుంటున్నాను. ఇది దీని మీద కొంచెం పైన భాగంకి లోపల లైనింగ్ కొంచెం తక్కువ తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ లైనింగ్ కూడా ఈ విధంగానే చంక భాగం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రౌండ్ షేప్ దగ్గర ఈ కార్నర్కి కుర్చీలు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఈ లైనింగ్ ఈ పై భాగం రెండు అటాచ్ చేయాలి. రెండు కలిసి ఈ విధంగా ఇక్కడి నుంచి కుర్చీలు పెట్టుకోవాలి. ఇప్పుడు పైన నెక్కకి తీసుకున్న కలర్ని కింద బార్డర్కి వేస్తున్నాను. ఈ విధంగా కిందకి బార్డర్ తీసాను. ఇది ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ని నేను కింద ఫ్లవర్స్ పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఇక్కడ జాయింట్ చేసే దగ్గర ఇక్కడ ఫ్లవర్స్ కటింగ్ చేస్తున్నాను. ఏదైనా
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.